చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది, ప్రజల వల్ల నుంచి సేకరిస్తున్న సొమ్మును అనుబంధ కంపెనీలకు మళ్లిస్తోంది. ఇలా చేయడం చట్టాన్ని ప్రజలను మోసం చేయడమే. ఇటీవల చాలా కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయి. అలాంటి పరిస్థితి ప్రజలకు రాకూడదనే మార్గదర్శక విషయంలో చర్యలు, రిజిస్ట్రార్కు సమర్పించాల్సిన వివరాలను ఇవ్వడం లేదు, చట్టమే వర్తించదన్నట్టు మార్గదర్శకం వివరిస్తుంది హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. చిట్ఫండ్ చట్టం నిబంధనలకు అనుసరించినందుకు తమకు ఎలాంటి పెనాల్టీ విధించకుండా అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకునేలా ఆదేశించాలంటూ మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలు వాదనలు శుక్రవారం ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్న న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తమ వ్యవహారంలో అధికారులు నిబంధనల మేరకు నడుచుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ అధికృత అధికారి బి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ అనుబంధ వ్యాజ్యాల మీద జస్టిస్ సత్య సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం వల్లే సోదాలు చేపట్టామన్నారు. ఇటీవల చాలా కంపెనీలు ప్రజల నుంచి సేకరిస్తున్న సొమ్ము విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని, అట్లాంటి పరిస్థితులు ప్రజలకు రాకూడదన్న ఉద్దేశంతో మార్గదర్శి వ్యవహారంలో చర్యలు చేపట్టామన్నారు. ప్రజల నుంచి చిట్ రూపంలో సేకరించిన డబ్బును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, మార్గదర్శి అందుకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. ఆ సొమ్మును విశాకిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, పుషోదయ పబ్లికేషన్స్, రమాదేవి ట్రస్ట్ వంటి అనుబంధ కంపెనీలకు ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ఎన్నో ఏళ్ల నుంచి ఈ తంతు సాగుతోందని నివేదించారు. ఇది ప్రజలను చట్టాన్ని మోసం చేయడమేనన్నారు. ప్రతి చిట్ ఆస్తి అప్పుల పట్టిని రిజిస్ట్రార్కి సమర్పించాలని మార్గదర్శి ఆ పని కూడా చేయడం లేదని చెప్పారు. ప్రజలు ఏ రకంగానూ మోసపోకూడదనే ఉద్దేశంతో మార్గదర్శి రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నామని, చిట్ఫండ్ కంపెనీ రికార్డులను పరిశీలించే అధికారం అధికారులకు ఉందని తెలిపారు. మార్గదర్శి హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏపీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేయకూడదన్నట్టు విడ్డూరంగా ఉందన్నారు. ఏ చట్ట నిబంధనలు వర్తించదన్నట్టు మార్గదర్శి వ్యవహరిస్తుందన్నారు. కొత్త చిట్ ప్రారంభించేందుకు అనుమతి కోర్టు ప్రతిపాదనలు సమర్పించినప్పుడు పాత చిట్ రికార్డులు పరిశీలించే అధికారం రిజిస్ట్రార్కు ఉందన్నారు. కొత్త చిట్కు అనుమతి ఇవ్వాలా లేదా అన్నది పూర్తిగా రిజిస్ట్రార్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. చిట్కు అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్ను ఆదేశించడానికి వీల్లేదన్నారు. ప్రజల క్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు కక్ష సాధింపు ఎలా అవుతాయని అన్నారు. రికార్డులు అడుగుతుంటే కుంటి సాకులతో తప్పించుకుంటున్నారు వివరించారు. రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వద్ద అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత వ్యాపారం కొనసాగించవచ్చని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. అందుముందు మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ రిజిస్ట్రార్ నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. కార్పొరేట్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీసుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోరజాలరన్నారు. చిడ్డబ్బుపై సెక్యూరిటీ మొత్తాన్ని రిజిస్ట్రార్ వద్ద జమ చేస్తున్నామని తెలిపారు. ఫోర్మెన్ సెక్యూరిటీ ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా అధికారులు సోదాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా కారణాలు చెప్పకుండా కొత్త చిట్కు అనుమతి తిరస్కరించడం చట్టవిరుద్ధం అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే కరువులో బాబు